अभी आपकी खिदमत में पेश है क्राइम टुडे न्यूज। देखते रहिए माशरे के खामियों को और सरकारी महकमों की लापरवाहियों को उजागर किया जा रहा है। मैं ज़ारा शेर, क्राइम टुडे न्यूज। जहीराबाद कोहिर मंडल माधरी गांव के दो नौजवान पानी में डूबकर मर गए। बताया जाता है पांच नौजवान खेत से काम करके वापस हो रहे थे। ज्यादा बारिश के पानी के बहाव की वजह से एक लड़का डूब रहा था तो दूसरा लड़का उसको बचाने की कोशिश में वो भी अपनी जान से हाथ धो बैठा। वाज़ेह रहे पुलिस ने इन दोनों लाशों को एरिया हॉस्पिटल मुंतकिल करके पोस्टमार्टम के बाद उन लोगों की लाशें उनकी वर्षा के हवाले कर दी। मोहम्मद ताजुद्दीन बाबा के साथ मैं शाहिद हुसैन, क्राइम टुडे न्यूज, हैदराबाद। మాద్రి పంచ సెక్రటరీ ఇన్ఛార్జిగా ఉన్నాను. పొద్దున తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో మేము గ్రామసభ గురించి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆల్రెడీ గ్రామసభ చేయాల్సిన టైం లోపల ఇన్సిడెంట్ చేయడం దురదృష్టకరం. తొందరలోనే ఇన్సిడెంట్ తెలియగానే తొందరగా అక్కడ నారాయణవాకు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితుల ఇంకా చుట్టుప ప్రాంతాలన్నీ అబ్జర్వేషన్ చేసినాము. సో బై మిస్టేక్లో కాలు జారిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడ అవి ఇక్కడ బట్టలు ఇవ్వకుండా డైరెక్ట్ బాగా దాతుండగా మునిగినట్టు కనిపిస్తుంది అక్కడ. సో దీనివల్ల మేము ఆల్రెడీ ఎంపీడీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో దీనివల్ల ప్రభుత్వ సహాయం మేము కావాల్సి ఉంటే ఎంపీడీ గారు చూస్తామని చెప్పేసి అన్నారు. ఎంఆర్ఓ కూడా విజిట్ చేశారు ప్లేస్కి. సో ఎంఆర్ఓ కూడా ప్రభుత్వ తరఫున మన సహాయం ఉంటే వాళ్ళు కూడా ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు. ఆజ్ జో దోనో జవాన్ మద్రి గౌమే కోహిర్ మండల్కే జో నాలేకే బహావ్మే ఆకర్ इंतकाल कर गए हैं। जो पानी के बहाव से बिल्कुल बर्दाश्त ना करते हुए, क्योंकि नाला बहुत ही गहरा है और कोई सख्त इंतजाम वहाँ पर नहीं हैं, तो खेतों को जाने के लिए बड़ी परेशानी मौजे के ज़रातियों को हो रही है। उसी सना में वो नाला पार करते हुए दो नौजवान उसमें गरखाब हो गए हैं। हम हुकूमत से मुतालबा करते हैं कि उन दोनों के फैमिलीज़ को अपना हुकूमत की तरफ से तआवुन करते हुए उन दो फैमिलीज़ को सपोर्ट करें, ताकि क्योंकि वो दो जो एक डिग्री का फाइनल ईयर का स्टूडेंट है और दूसरा इंटरमीडिएट का सेकंड ईयर का स्टूडेंट है, लिहाजा ऐसे स्टूडेंट्स को वो सपोर्ट करें, लिहाजा उनकी फैमिली को वो सपोर्ट करके उन दो फैमिलीज़ को हुकूमत की तरफ से तआवुन की हम अपील करते हैं। గ్రామానికి చెందిన బంటు సతీష్ మరియు పెద్దగోళ్ళ శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళ గ్రామానికి చెందిన మరొక నలుగురు మిత్రులతో కలిసి వాళ్ళ పొలానికి వెళుతూ నారింజవాగును దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తుగా ఈ ఇద్దరు నారింజవాగులో మునిగి చనిపోయినారు. వీళ్ళ శవాలను గ్రామస్తుల సహకారంతో వెతికించి బయటకు తీసినాము. ఇటు శవాలను మృతుల శవాలను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించినాం. ఇక్కడ పోస్ట్ మార్టం అనంతరం తదుపరి దహన సంస్కారాల గురించి వారి శవాలను వారి యొక్క రక్త సంబంధికులకు అప్పజెప్తాం. సచ్ కి తలాష్ కా నామ్ క్రైమ్ టుడే న్యూస్. ముజే ఇజాజత్ దీజియే. మే జారా షేర్.